హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి పంట నిజామాబాద్లో. ఈరోజు వీడియో వచ్చేసి మోసంబి, అదేనండి, బత్తాయిలతో న్యాచురల్ ఫర్టిలైజర్ని ఏ విధంగా రెడీ చేసుకోవచ్చో ఈజీగా మన ఇంట్లోనే చూసేద్దాం. ఈ బత్తాయి తొనలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం అనేది మన మొక్కలకి చాలా అవసరం. నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ నింపాను. తర్వాత ఈ మిగిలిన వేస్టేజెస్ మొత్తం నేను దాంట్లో వేశాను. ప్రతి ఒక్క పార్ట్ యూజ్ అయ్యేదే బత్తాయిలో. ఈ బత్తాయిలో కాల్షియంతో పాటు పొటాషియం, మెగ్నీషియం వంటి మూలకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మనం ఈ విధంగా ఒక 7 డేస్ వాటర్లో ఇలా నానబెట్టి తర్వాత దీన్ని యూజ్ చేసుకోవాలి. చాలామంది 3 డేస్కి కూడా యూజ్ చేసుకుంటారు, నో ప్రాబ్లం. నేనైతే 7 డేస్కి యూజ్ చేశాను. ఇప్పుడు ఇలా నానపెట్టడం వల్ల యూజ్ ఏంటంటే, ఇది బాగా డీకంపోజ్ అయ్యి దీని నుంచి ఒక రకమైన వాసన వస్తుంది. ఆ వాసన వల్ల మనకు చెట్లపైన ఉండే కొన్ని రకాలైన పురుగులు అనేటివి చనిపోతాయన్నమాట ఆ స్మెల్కి. సో వీటిని ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిగిలిన వేస్టేజ్ ఉంటుంది కదా ఈ నానపెట్టిన దాంట్లో, దాన్ని మనం కంపోస్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, ఈ బాక్స్ నిండా వాటర్ అనేది నింపకూడదు, కొంచెం ప్లేస్ వదిలిపెట్టుకోవాలి. నేను యూజ్ చేసే స్ప్రే బాటిల్ అనేది మంకీ ఎత్తుకెళ్ళింది. సో నేనేం చేశానంటే, ఒక బాటిల్కి చిన్న చిన్న హోల్స్ చేసి స్ప్రే బాటిల్ లాగా యూజ్ చేశాను. ఒకసారి టెస్ట్ చేస్తున్నానన్నమాట ఏ విధంగా స్ప్రే అవుతుందో అనేది. ఈ విధంగా ఈ బాటిల్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ వాటర్లో కొంచెం పసుపు వేస్తున్నాను, ఎందుకంటే పసుపు కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మిగతా పార్ట్ వచ్చేసి ఈ పసుపు వాటర్లో ఇందాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ లిక్విడ్ ఫర్టిలైజర్, బత్తాయి ఫర్టిలైజర్ని కాస్త కలపాలి. దీన్ని బాగా షేక్ చేసి యూజ్ చేయాలి. ఈ విధంగా ఈ బాటిల్లో నేను నింపుతున్నాను. ఎప్పుడైనా సరే కొంచెం ఎండ తగిలినప్పుడు ఈ స్ప్రే అనేది చేయాలి. ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మీరు స్ప్రే రూపంలో కానీ, లేకపోతే ఒక బకెట్ వాటర్లో కొంచెం కలిపి మీరు చెట్లకు వాటర్ కూడా పోసేయచ్చు. సో ఈ విధంగా నేను ప్రతి ఒక్క ఆకుకి స్ప్రే చేసేస్తున్నాను. ప్లస్ వాటర్ అనేవి కింద గ్రో బ్యాగ్లో కూడా పడతాయి, అంటే మొక్కకు కూడా కొన్ని పోషకాలు అందుతాయన్నమాట. ఈ బత్తాయి లిక్విడ్ ఫర్టిలైజర్ వేయడం వల్ల ఫ్రూట్స్ అనేవి చాలా బాగా వస్తాయి, మరియు ఈ మొక్క యొక్క లైఫ్ అనేది చాలా బాగా ఉంటుంది. పండ్ల మొక్కలకి, పూల మొక్కలకి మనం శుభ్రంగా వాడుకోవచ్చు ఈ ఫర్టిలైజర్ని. ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో ఇలాంటి పోషకాలు అందించాలి మన మొక్కలకి. తర్వాత మిగిలిన ఈ బత్తాయి జ్యూస్ని నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను దీన్ని మళ్ళీ ఎప్పుడైనా స్ప్రే చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఒక 15 డేస్ అయిన తర్వాత మళ్ళీ నేను ఈ ఫర్టిలైజర్ని యూజ్ చేస్తాను. ఈ ఫర్టిలైజర్ని మరీ ఎండ వచ్చే ప్లేస్లో మాత్రం స్టోర్ చేసుకోకండి, కొంచెం నీడ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ప్రీవియస్ వీడియోస్ చూసి నాకు సపోర్ట్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.